कृष्णा जिला मैलवरम नियोजकवर्गम रेड्डीगूडेम मंडलम रंगापुरम ग्राम पंचायती शिवारु रेड्डीकुंट बूरगगूडेम ताड़ीगूडेम वेलगलगूडेम ग्रामालालो तेलुगुदेशं पार्टी राष्ट्र प्रधान कार्यदर्शी माजी मंत्री देविनेनी उमामहेश्वरराव मात्लाडारु। चंद्रबाबु नायुडिनी नन्नु नम्मी अमरावती प्रांत प्रजलु 29000 रैतु कुटुंबालु 34000 एकरालनु इच्चारु। మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం తుగ్లక్ పరిపాలన చేసిందని, ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికే ఫైన్ వేసిందని, రాబోయే రోజులు ఇంకా చాలా మంచిగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ గ్రామ మండల స్థాయిలో ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి సమస్య పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని, ఇలా చేయడం వల్ల మన దేశం పార్టీ ఎంతో ముందుకు వెళ్తుందని అన్నారు। ప్రతి నెల 9వ తేదీ తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల కొండపల్లి మున్సిపాలిటీ మనకి దక్కిందని తెలియజేశారు। కోట్లంటే న్యాయస్థానం అంటే గౌరవం ఉందా? అసలు 307 పేజీల తీర్పు చూసుకోవడం ఎలా బుద్ధిరా? ఇప్పుడు 50000 కట్టమన్నారు, వేసిన 20000 మందికి ఒక్కోళ్ళకి 50000 కట్టాలి అంటే దగ్గర దగ్గర 100 కోట్లు కట్టాలి। గవర్నమెంట్ తప్పే, గవర్నమెంట్ వీళ్ళ గవర్నమెంట్ ని కట్టమన్నారంటే గవర్నమెంట్ తప్పేస్తే సిగ్గు లేకుండా ఇంకా మేము 3 చట్టాలు పెడతాం, అదే 3 రాజధానులు పెడతాం, ఇష్టారాజ్యంగా ఇంకా బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నారు। కోర్టు తీర్పు చదువుకోండి, న్యాయస్థానాలను గౌరవించండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఆ మహానుభావుడు పెట్టిన ఆ రాజ్యాంగ చట్టాలు ఇవాళ అమరావతిని కాపాడాయి, ప్రజారాజధానిని కాపాడాయి, నేలపాడులో ఆ భూములు ఇచ్చిన రైతుల్లో ఆ భూముల్లో పెట్టిన ఆ నేలపాడు న్యాయస్థానం హైకోర్టు ధర్మాసనం ఇవాళ ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది। ఆ తీర్పును పట్టేనా మీ బుద్ధి మారాలి, మీ ఆలోచన విధానం మారాలి, ఇదొక చెంపపెట్టిలాగా తీసుకోవాలి, తప్పు నిర్ణయాలు తీసుకోమాకండి, ప్రజల తీర్పును గౌరవించండి, న్యాయస్థానాల తీర్పును గౌరవించండి, న్యాయం ధర్మం కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ధరలు పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, మళ్లీ ఏప్రిల్లో కరెంట్ ఛార్జీలు 7వ సారి పెరుగుతున్నాయమ్మా,